అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం సంతబైలు వద్దగల శ్రీ పెద్దరామ స్వామివారి దేవాలయంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం మాస శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని వైసీపీ పార్లమెంటు పరిశీలకులు డైట్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ అచ్యుత దంపతుల సమక్షంలో వేద పండితుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా పెద్దరామ స్వామివారి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. శివ పార్వతుల కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అల్పాహారం ఏర్పాటు చేశారు. అలాగే కళ్యాణంలో పాల్గొన్న మహిళలందరికీ గాజులు జాకెట్ తాంబూలాలు రత్నాకర్ అచ్యుత దంపతుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు పద్మావతి దంపతులు దాడి జగన్ ప్రభాకర్ జీవీఎంసీ 80 వార్డ్ కార్పొరేటర్ కొనతాల నీలిమ భాస్కర్ 81వ వార్డ్ కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు కొనతాల కాశీ విశ్వనాథం మల్లరాజా కర్రి చిన్నప్పలనాయుడు కెఎం నాయుడు కర్రి అప్పాజీ కోరిబిల్లి పరి కోరిబిల్లి ఆరుద్ర అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో కార్తీక మాస సోమవారం మాస శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీ పెద్దరామ స్వామివారి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వేద పండితులు ఆలయ అర్చకుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం జరిగిందన్నారు. ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శివపార్వతుల కళ్యాణం తిలకించారన్నారు. అలాగే అందరికీ శివపార్వతుల కృపా కటాక్షాలు కలగాలని అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. మహాత్మా గవిత్వ పటుత్వ సంపదలు అని కాళిదాసు గారు చెప్తారు.
أنا أقول لك،